శ్రీ గురుభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్యేభ్యో నమో నమః అందరికీ నమస్కారం. ఇది మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఈ కొన్ని వీడియోలు వాళ్ళు డెడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. దీంతో ఇప్పుడు చాలా పాపులర్ ఏంటంటే రత్నశాస్త్రం. రత్నశాస్త్రం గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు ఈ రత్నశాస్త్రంలో ఇప్పుడు ఏ రింగ్ కొనాలన్నప్పుడు దానికి వాళ్లకు వాళ్ళ నక్షత్రానికో లేదంటే వాళ్ళ జన్మ జాతకంలో చూసి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ నాడీ జ్యోతిష్యంలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ నాడీ జ్యోతిష్యంలో ఇక్కడ మేము రత్నాలను ఈ జెమ్ స్టోన్స్ ను మేము రెఫర్ చేస్తూ ఉంటాము. బేస్డ్ ఆన్ ప్లానెట్స్, వీక్ ప్లానెట్స్ పైన కూడా చూసి చెప్తూ ఉంటాము. కొన్ని ప్లానెట్స్ ఇదైంది అనమాట, బ్లాక్ అయి ఉంటుంది. ఆ బ్లాక్స్ ఏ ప్లానెట్ బ్లాక్ అయిందో, ప్లానెట్స్ అంటే ఏ గ్రహాలు బ్లాక్ అయి ఉంటుందో ఆ యొక్క గ్రహాన్ని బలం చేయడానికి మేము ఈ నాడీ జ్యోతిష్యంలో ఈ దీన్ని జెమ్ స్టోన్స్ వాడుతుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఇది చూసాం, ఇది చాలా మందికి ఇస్తున్నాము, చేస్తున్నాము, రెఫర్ చేస్తున్నాము. దానికి మినిమం ఇంత క్యారెట్స్లో కూడా రెఫర్ చేస్తూ ఉంటూ ఉంటాం అనమాట. అందుకని దీంతో ఇది ఒక పాజిటివ్ ప్లస్ పాయింట్ అనమాట ఇది మా నాడీ జ్యోతిష్యంలో. కొంతమంది ఏం చేస్తారంటే నా రాశి ప్రకారం ఇచ్చేయడము లేదంటే ఆ నీచగ్రహాలు ఇట్లా అనుకుంటుంటారు. వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ యొక్క గురు పరంపర వాళ్ళకు తెలిసిన ఈ విధంగా చెప్తూ ఉంటారు అనమాట. ఇది మా సక్సెస్ఫుల్ రేట్ అనమాట. ఇక్కడ నేను ఏమైనా కానీ మీరు ఏ జెమ్ స్టోన్స్ అయినా వేసుకోవాలనుకుంటే మీ జాతకం ఒకసారి పరిశీలించి దానిపైన వేసుకోండి అని చెప్పొచ్చు. అందరికీ అన్ని గ్రహాలు అన్నీ కూడా కుదరదు అనమాట. అందుకని దీన్ని మేము నాడీ జ్యోతిష్యంలో వాడుకోవడం దీన్ని చాలా బాగుంటుందని మాత్రం మీకు రెఫర్ చేయగలుగుతాను. ఇక్కడ ఈ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ నక్షత్రానికి ఏ జెమ్ స్టోన్ రత్నం పనికొస్తుందని మనం తెలియజేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఈ అశ్విని మఖ మూల నక్షత్రానికి వైఢూర్యం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఇది నక్షత్రాధిపతులు దానికి సంబంధించినటువంటి దీనిపైన దీన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఈ పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రానికి పుష్యరాగం అంటే ఎల్లో సఫైర్ ఇది వాడుతుంటారు. ఎల్లో సఫైర్ నార్మల్గా వెరీ న్యూట్రల్ ప్లానెట్, బాగుంటుంది అనమాట. ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని. చూపుడు వేలు వేసుకోవడం వేసుకోవడం మంచి రెఫర్, మంచి ఐడియా అని చెప్పచ్చు. తర్వాత ఆశ్లేష రేవతి జ్యేష్ఠ నక్షత్రానికి పచ్చ అంటే ఎమరాల్డ్ బుధుడు అనమాట. ఈ లిటిల్ ఫింగర్ ఈ చిటికిన వెలుగు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి రెఫర్ చేయొచ్చు అనమాట. అలాగే పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ నక్షత్రానికి నీలం అంటే బ్లూ సఫైర్ అది వీళ్ళకు సూటబుల్ అవుతుందని చెప్పచ్చు. అది బాగుంటుందని వాళ్లకు యాజ్ పర్ ఈ నక్షత్రాల ప్రకారం చెప్పచ్చు అనమాట. అదే రకంగా ఈ కృత్తిక ఉత్తర నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రానికి కెంపు అది బాగుంటుందని చెప్పచ్చు. దీన్ని మనము గూగుల్లో వెతికితే మీకు తెలిసిపోతుంది అనమాట, కెంప్ అంటే ఏంది, బ్లూ సఫైర్ అంటే ఏమి, అది మీకు చూస్తే ఐడియా వస్తుంది అనమాట. ఇది అందరికీ అన్ని పనికిరావు, దీన్ని మాత్రం కొన్ని చూసుకోవాలి. ఈ నక్షత్రం బాగుంది తర్వాత ఏ గ్రహాలు ఏదైనా ప్లానెట్స్ బాగుంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఇది కూడా ఉపయోగం అవుతుంది. మంచి జాతి రత్నాలు, మంచి క్వాలిటీ రత్నాలను దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత ఈ భరణి నక్షత్రము పుబ్బా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రానికి వజ్రం డైమండ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా కాస్ట్లీ అనమాట. దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆల్టర్నేటివ్స్ తీసుకుని వెతుక్కోవచ్చు అనమాట. అది డిపెండ్స్ ఆన్ మన ఫైనాన్షియల్ కెపాసిటీ, మనం చేసుకునే దీనిపైన మెటల్స్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే ఆర్ద్ర నక్షత్రము స్వాతి నక్షత్రానికి శతభిష నక్షత్రానికి గోమేధికం బాగుంటుంది అనమాట. దీన్ని హెసెటోన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇది కూడా బాగా ఉపయోగం అవుతుందని చెప్పచ్చు. ఇది అదేలాగా మృగశిర నక్షత్రం చిత్త నక్షత్రం ధనిష్ఠ నక్షత్రానికి పగడం రెడ్ కారల్ అంటారు అనమాట దీన్ని. ఇది కూడా బాగా ఉపయోగం అవుతుంది అనమాట ఇది. తర్వాత ముత్యం
రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రానికి ముత్యం బాగుంటుంది అనమాట. ఈ కొన్ని ఇది సరిపోతుంది. దీన్ని ఏ వేలుకు ధరించాలి? ముత్యం అయితే మనం ఈ చూపుడు వేలుకు వేసుకోవచ్చు, పగడం అయితే మళ్ళీ ఈ మిడిల్ ఫింగర్ కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత గోమేధికం అయితే హెసటోన్ అనక దానికి రింగ్ ఫింగర్ కూడా సరిపోతుంది అనమాట. ఈ వజ్రానికి అయితే యాక్చువల్గా ఈ బటన్ వెలుగు వేయాలంటారు, బటన్ వెలుగు వేసుకోలేము కాబట్టి దానికి ఈవెన్ మిడిల్ ఫింగర్ శని శుక్ర సంయోగం బాగానే ఉంటుందని మా స్టడీస్ ప్రకారం బాగానే ఉంటుందని మేము చెప్తూ ఉంటాం అనమాట. ఈ కెంపు కూడా అలాగే అనమాట. తర్వాత నీలం, దీనికి సాటర్న్ అధిపతి కాబట్టి ఈ మిడిల్ ఫింగర్ వేసుకోవడము బాగుంటుంది అనమాట. అదేలాగా ఈ పచ్చ అప్పుడే చెప్పాము, దీనికి చిటికిన వేలు కోసం చెప్పాము. కనక పుష్య రాగం అయితే ఈ వేలుకు సరిపోతుంది అనమాట. వైడూర్యం కూడా అలాగే ఈ ఫింగర్కు సరిపోతుంది, లేదంటే దీనికి కూడా రింగ్ ఫింగర్ కూడా వేసుకోవచ్చని తెలియజేస్తున్నాము. సో దీన్ని మీ మొత్తం పైన దీన్ని ఏం చేయాలంటే మన పర్సనల్ జాతకాలను పరిశీలించి దాని పరంగా వేసుకోవడం వల్ల మనకు అన్నీ కలిసి వస్తుంది మాత్రం తెలియజేస్తున్నాను. దీన్ని ఒకసారి మీ జాతకాలు పరిశీలించుకొని మీరు మీ యొక్క అదృష్ట రింగును మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవ